చూసి పెంచినా పాము పామే అవుతుంది, ఏదో ఒకరోజు కాటివేయక తప్పదు. పాముకు పాలు పోసి పెంచినా విషాన్నే చిమ్ముతుంది అని పెద్దోళ్ళు సామెతగా వాడుతుంటారు. ఆ మాట ఇప్పుడు నిజమైంది. అది డేంజరస్ కోబ్రా, ఓ వృద్ధురాలు ఇంట్లో ఆవాసం ఏర్పరచుకుంది. ఆ పామును దేవతగా భావించి నిత్యం పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటుంది. ఈ తంతు కొన్నేళ్లుగా జరుగుతుంది. అయితే తాజాగా అదే పాము కాటువేయడంతో ఆమె మృత్యువాత పడిన విషాద ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన 65 ఏళ్ల అలుగుల గంగవ్వకు తనయుడు రాజలింగు, కూతురు పద్మ ఉన్నారు. వీరికి పెళ్లిళ్ళు అయ్యాయి. అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేసిన గంగవ్వ 1 జూలై 2024 రిటైర్ అయి ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో ఓ ఉదయం గంగవ్వ తన ఇంటి మట్టి నేలను అలుకుతుండగా ఒక్కసారిగా పుట్టలో నుండి బయటకు వచ్చిన నాగుపాము ఆమె చేతిపై పలుమార్లు కాటువేసింది. దీంతో పరుగున బయటకు వచ్చిన ఆమె స్థానికులకు విషయం చెప్పింది. వారు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యం కోసం లింగాపూర్కి తీసుకువెళ్లారు. అక్కడి వారు పరిస్థితి విషమించిందని మందు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఖానాపూర్ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే ఆమె మృతి చెందింది. కూతురు పద్మ కంప్లైంట్ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలంలో పనిచేసేటప్పుడు, అటవీ ప్రాంతంలో తిరిగినప్పుడు అప్పుడప్పుడు పాము కాటుకు గురవుతుంటారు. అలా జీవితంలో 1 లేదా 2-3 సార్లు అనుకోని ఘటనలో పాము కాటుకు గురవుతుంటారు. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తిని గత 15 ఏళ్లలో దాదాపు 500 సార్లు గురయ్యాడు. ఈ వార్త ఎంతో ఆశ్చర్యం ఉన్నప్పటికీ ఇది వాస్తవం. మిగిలిన జీవుల మాదిరిగానే పాములు ఆహారం కోసమో సంతానోత్పత్తి కోసమో ఇతర జీవులపై ఆధారపడి జీవిస్తాయి. సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తు పెట్టుకుంటాయి, అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకోవు. నిజానికి చాలా వరకు పాములు పుట్ట నుండి బయటకొచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. మనుషులను గుర్తుపెట్టుకొని దాడి చేసేంత జ్ఞాపక శక్తి పాములకు ఉండదు. ఒక వ్యక్తిపై పాములు పలుమార్లు దాడి చేసి కాటువేయడం యాదృచ్ఛికమే కావచ్చు.